నమస్కారం. నమస్కారం. నా పేరు రామోజీ. ఓ మీరే నా ఫోన్ చేసింది. అదే నేను ఫోన్ చేసింది. అదే వేస్ట్ మేనేజ్మెంట్ మీద కొంచెం డాక్యుమెంట్ చేస్తున్నారు, కొన్ని డీటెయిల్స్ కావాలి. అదే మా గ్రామ ప్రజలు చాలా ఉన్నాయి, తిరుగుదాం. చూస్తే మీకు అర్థమైతే మీరు ఏదైనా చేసి మా సిబ్బంది అండి రోజు చూస్తున్నారు. ఇద్దరు డ్రోయింగ్ కూడా అవతల కదా ఈరోజు. దాని ముందు మనం అయితే ఒక ఇంట్లోకి వెళ్దాం. ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. ముందుగా మనం గ్రే వాటర్ మేనేజ్మెంట్ తీసుకున్నాం. గ్రే వేస్ట్ వాటర్, గ్రే వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మనం ఇంట్లో ఉపయోగించే వాటర్ని వేస్ట్గా బయటికి పోకుండా ఎట్లా ఉపయోగించుకోవాలంటే, మనం ఇంట్లో ఎన్ని గిన్నెలు కలుగుతారు, వాటర్ వస్తాయి, బట్టలు ఉతుకుతారు, కిచెన్ ఎట్లా ఏ వాటర్ వచ్చినా కానీ బయటికి పోకుండా డ్యామేజ్ పోకుండా ఈ దీన్ని సోప్ బిట్ అంటారు. సోప్ బిట్ అంటే ఇంకుడు గుంత. ఇంకుడు గుంత అంటే మనం ఇట్లా ఇక్కడ వాష్ చేసినా కానీ ఇక్కడ కానీ బట్టలు అనే కానీ వచ్చిన వాటర్ ఈ గుంటలకు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయినాక అవి ఇంకుతాయి అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి డ్రైనేజ్ సిస్టమ్ అనేది డ్రై అయింది, అక్కడ ఉన్న మస్కిటోస్ కానీ ఇవి కానీ హెల్త్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏం రాకుండా మంచిగా ఉంటుంది. వీటివల్ల ఏంటంటే మనం గ్రౌండ్ వాటర్ లెవెల్ ని రీఛార్జ్ చేస్తాం. దాని ద్వారా మనకి ఈ గ్రామ పంచాయతీలో అన్ని ఇళ్ళులకి ఈ సప్లై ఉంది. మనకి గ్రామ పంచాయతీ 100% ఉపయోగిస్తాం. మనకి మండలం ఫస్ట్ ఉంది. గ్రామ పంచాయతీ టాక్టర్ అండి. ఈ టాక్టర్ ప్రతి ఇంటింటికి తిరుగుద్ది. తీసుకునే వాళ్ళు కలిసిస్తా పొడిచేసిన వేరు వేరే చేస్తారు. చేసి ఇట్లా కలిసిస్తా పొడిచేసి తీసుకుపోయి మన సెక్యూరి షెడ్యూల్ తీసుకొస్తారు అనమాట. కాబట్టి మనం ప్రతి ఇంటి ముందు ఆవుతారు, వచ్చి ఇందులో వేస్తారు. సెక్యూరి షెడ్ ఇట్లా వచ్చి చేస్తారు. మనం సెక్యూరి షెడ్కి వెళ్ళి అక్కడ మనం మొత్తం సెగ్రిగేట్ చేసుకుని ఏది ఉంటే అది సపరేట్ చేస్తాం. ఇదే అండి సెక్యూరి షెడ్ మొత్తం. ఇక్కడ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అన్ని కంపార్ట్మెంట్స్ ఇందాక మనం తెచ్చినాం కదా, ఇంకా కడి చేత పొడి చేత. అయితే పొడి చేత అంటే మనకు తెలుసు కదా, అట్టాలు పనికాలం బట్టలు ఫస్ట్ పనికాలం బట్టలు ఫస్ట్ చెప్పులు బ్యాగులు చేస్తారు, మెటల్ అల్ఫిటల్స్ చేస్తారు, పేపర్ వస్తాలు, గాజు గ్లాసులు, ప్లాస్టిక్ ఇస్తారు. ఇవన్నీ తడి చేత పొడి చేత చేసి దీన్ని సెక్రిట్ అంటారు. తడి చేత మాత్రం తడి చేత ఇక్కడ తెచ్చి మన ఆకులు అలమలు కుళ్ళిపోయిన కూరగాయలు పండ్లు ఇవన్నీ ఇక్కడ ఆరబెట్టి నిమ్మ పెట్టి ఆరబెట్టి చిన్నగా ఒక్కొక్కటి వీళ్ళు సపరేట్ చేస్తుంటారు. మన ఆల్రెడీ మనం దీన్ని ఆరబెట్టినవన్నీ వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నాడు. అంతే సెగ్రిగేట్ చేస్తుంటారు. తర్వాత ఇవి ఆరబెట్టాము తెలుసుక, రెండు వాళ్ళు ఆరబెట్టాక వర్మి కంపోస్ట్ చేస్తాం. వర్మి కంపోస్ట్ అని తెలుసుగా మీకు తెలుసు. ఇవి వచ్చి ఆరబెట్టి మనం ఇలా తయారు చేస్తాం. ఎలా అంటే మనం పెంట మట్టి ఎర్ర మట్టి కొంత వేసి మనకు తడి చెత్త వచ్చిన దాన్ని ఇల్లో వేసి వాటి పెట్టేసి మనకి ఎరువు తయారైతే దీన్నే మనం బయోడిగ్రేబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తుంది. దీన్ని ఏం చేస్తామంటే మనం మనకు గ్రామ పంచాయతీ నర్సరీకి వాడుకుంటాం, పార్కులో ఉన్న చెట్లకి అన్ని హరితారం కింద మనం చెట్టు పెడతాం వాటికి వాడుకుంటాం. మిగిలిపోయిన దాన్ని మన గ్రామ పంచాయతీ ద్వారా బయటకు అమ్మి ఇన్కమ్ తెచ్చుకుంటాం అనమాట. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఉంటుందండి. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మనం కలిసి పొడి చేత చేసాం కదా, అదంతా నాన్ బయోడిగ్రేబుల్ అంటే కలిసిపోకుండా భూమిలో కలిసిపోకుండా దాన్ని నాన్ బయోడిగ్రేబుల్ అంటారు. దాన్ని ఏం చేయాలి, ప్లాస్టిక్ ఎగ్జాంపుల్ తెచ్చి ఇలా వేస్తాం. చేసినాక ఒక మనకు ఒక క్వాంటిటీ వచ్చినాక మొత్తం దగ్గరకు చేసి కట్టలు కట్టి బయట డిస్ట్రిక్ట్ కానీ కలెక్టర్ యూనిట్స్ ఉంటాయి, బయట ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ ఉంటాయి, ఆ స్క్రాప్ డీలర్కి అమ్ముదాం అనమాట. ఇట్లా కేజీ లెక్క అమ్మేసి ఒక ఇన్కమ్ ని గ్రామ పంచాయతీకి వాడుకుంటాం. అమ్మాయిలో ఉన్న ఆవులు పసులు ఉన్నాయి కదా. అవునండి జీపీలో అది పేడలో మన బజార్లో ఉంటాయి పేడలో ఉంటుంది కదా, ఆ పేడలు ఏం చేస్తుంది అంటే మేము ప్లాన్ చేస్తున్నాం అండి ప్రతి ఇంటికి గోబర్ దానం ద్వారా ప్రతి ఇంటికి గోబర్ గా మొత్తం ఆర్గానిక్ వేస్ట్ కానీ ఈ పేడ కానీ అంతా దగ్గర వేసి అలా వచ్చిన పేడని ఆర్గానిక్ వేస్ట్ అని ఒక కుప్పలాగేసి మనం గోబర్ గ్యాస్ తయారు చేస్తాం అండి. దాని ద్వారా ఎనర్జీ కానీ ఫార్మర్ కి వెల్త్ కానీ అన్ని దాని ద్వారా ట్రై చేస్తున్నాం. అది ఫ్యూచర్ లో రావడానికి గ్రామ పంచాయతీ తట్టున చేస్తాము.